ఇదే ఈబీసీ 10% కోటా కింద ఈయన చేసిన ఘనకార్యానికి కౌన్సిలింగ్ లో సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్స్ ఆగిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఒక మోసం అనేది చేసినప్పుడు ఆ మోసం నిలబడదు అని చెప్పి తెలిసినా కూడా మోసం చేయడం అన్యాయం. ఇదే రకంగా ఈయనకు మోసం చేయడం కొత్త ఏం కాదు. ఇంతకు ముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు. ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే చెప్పారు. ఏం జరిగింది అధ్యక్ష, అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అన్న సంగతి తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించేదానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది దానివల్ల, కోర్టు కొట్టేసింది ఏం జరిగింది అధ్యక్ష, మరి అది కోర్టు కొట్టేస్తా ఉంది అనే సంగతి, కోర్టు కొట్టేస్తాది అనే సంగతి తనకు తెలియదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? తెలిసి ప్రతి అడుగులోనూ మోసం, ప్రతి అడుగులోనూ రాజకీయంగా ఓట్లకు ఉపయోగపడతారా లేదా అన్నది మాత్రమే అంశం తప్పనిచ్చి, రాజకీయంగా ఉపయోగపడతారా లేదన్న ఒకే ఒక్క అంశమే తప్ప నిజంగానే వాళ్ళకి ఎలా మంచి చేయాలి, ఏం మంచి చేయాలి అన్న చిత్తశుద్ధి ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ లేదు అధ్యక్ష. అందుకనే ఆ మనిషి ఇక్కడ ఉండాల్సిన ఆ మనిషి అక్కడికి పోయి కూర్చున్నాడంటే దానికి కారణం అదే అధ్యక్ష. ఇంకా రెండో విషయం అధ్యక్ష, కాపులకు సంబంధించి